It is excellent news that the Supreme Court has passed yesterday about the electoral bond. Don't do these secret deals. State Bank of India must release all before March 13th and to the Election Commission, who has given hundreds and thousands of crores to these corrupt parties. చూడండి, దేశాన్ని రక్షించడానికి హోప్ ఉందని ఇదే రుజువు. నిన్న సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది, ఈ మోదీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా, మోదీ తొత్తుల పార్టీలకు వ్యతిరేకంగా, అదానీ అంబానీ లాంటి వాళ్ళకి 25 లక్షల కోట్లు, అంటే మన తెలంగాణ ఆంధ్ర 10 సంవత్సరాల బడ్జెట్ అనుకోండి ఒక రాష్ట్రానికి, రుణమాఫీ చేసేశారు. ఎందుకు? వాళ్ళు 100,000 కోట్లు బినామీ కంపెనీల ద్వారా సీక్రెట్గా ఈ పొలిటికల్ పార్టీకి, ముఖ్యంగా బీజేపీకి, పెద్ద పార్టీలకి డబ్బులు ఇస్తున్నారు. ప్రజాశాంతి పార్టీకి రూపాయి ఎవడ ఇవ్వట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా. కనుక సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, ఇలాంటి సీక్రెట్ డీల్స్ కుదరదు, మార్చి 6వ తారీఖు లోపుని మీరు ఎలక్షన్ కమిషన్కి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయాలి, మార్చి 13 లోపుని వాళ్ళ పేర్లన్నీ ప్రచురించాలని. కానీ దిక్కేది, సుప్రీంకోర్టు తీర్పుని హర్షిద్దాం. మీడియా మిత్రులు భయపడకండి, మోదీ తొత్తులైన ఇప్పుడు చూడండి, అడిగినన్ని సీట్లు టీడీపీ ఇవ్వకపోతే జగన్ ద్వారా మరలా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి ప్లానింగ్ ఉంది. ఈ మోదీని, మోదీ తొత్తుల్ని ఓడిద్దాం, కలిసి పనిచేద్దాం. ప్రజాశాంతి పార్టీకి 7569441275కి 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు 100 ఇవ్వండి, 1,00,000 ఇచ్చిన వాళ్ళు 1,00,000 ఇవ్వండి, ఓపెన్గా సపోర్ట్ చేయండి, నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి.